నెల్లూరు జిల్లా కావలి పట్టణానికి భవిష్యత్తు గ్యారంటీ టీడీపీ చైతన్య రథయాత్ర బస్సు చేరుకుంది. ఈ సందర్భంగా బస్సుకు ఘనస్వాగతం పలికారు. టీడీపీ ప్రభుత్వంలో ప్రారంభించి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో నిలిచిపోయిన ప్రధాన ప్రాజెక్టుల వద్దకు బస్సులో చైతన్య రథయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమం కావలి టీడీపీ ఇన్ఛార్జి మాలేపాటి సుబ్బానాయుడు ఆధ్వర్యంలో జరిగింది. ముఖ్య అతిథులుగా కందుకూరు, కోవూరు నియోజకవర్గాల ఇన్ఛార్జీలు ఇంటూరి నాగేశ్వరరావు, పోలంరెడ్డి దినేష్ రెడ్డిలు హాజరయ్యారు. ముందుగా తుమ్మలపంట రోడ్డులో పాపిరెడ్డి చెరువులో నిర్మిస్తున్న మురికినీటి శుద్ది ప్లాంటు నిర్మాణంను పరిశీలించారు. ఇక్కడ జరిగిన పనులు వైసీపీ ప్రభుత్వం రాగానే నిలిపివేశారని, సెల్ఫీ దిగి ఇలా కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసినట్లు చెప్పారు. అక్కడి నుంచి పెద్దపవని రోడ్డులో ఆగిపోయిన బ్రిడ్జి నిర్మాణాన్ని పరిశీలించారు. అక్కడి నుంచి టీడీపీ నిర్మించిన టిట్కో ఇళ్ల వద్దకు యాత్ర వెళ్లింది. లబ్ధిదారులకు ఇళ్లను అప్పచెప్పకుండా ముప్పతిప్పులు పెడుతున్నట్లు, సెల్ఫీలతో సమస్యను ప్రజల దృష్టికి తీసుకెళ్లారు. టీడీపీ అధికారంలోకి రాగానే ఈ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని నాయకులు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కావలి టీడీపీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. చైతన్య రథయాత్రలో బైక్ ర్యాలీ నిర్వహించారు. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800102334.